నమస్కారం. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని అని, గుంటూరులో హైకోర్టు పెట్టాలని శాసనసభ తీర్మానించింది. దాని ప్రకారమే కర్నూలులోను గుంటూరులోను ఈ రెండు విభాగాలు నడిచినాయి. కానీ దాని తర్వాత హైదరాబాద్ మార్చారు క్యాపిటల్ని. మరి క్యాపిటల్న కర్నూలు నుంచి హైదరాబాద్కు మార్చే అధికారం ఆ రోజున శాసనసభకు ఉండిందా? ఒకసారి నిర్ణయించారు కదా కర్నూలులో ఉండాలని, హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది? ఏ హక్కుతో వెళ్ళింది? ఈ రోజున హైకోర్టు వారి జడ్జిమెంట్ చూసినట్టయితే ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. మరలా హైదరాబాద్ కాలేదు, హైదరాబాద్ నుంచి మళ్ళీ మనం వెనక్కి వచ్చాము ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర. అటువంటిప్పుడు ఎక్కడికి రావాలి క్యాపిటల్? కర్నూలుకే రావాలి. అమరావతి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అందులోనూ హైదరాబాదు 24 వరకు అదే క్యాపిటల్. అక్కడ ఒక క్యాపిటల్ అంటూ ఉండగా విభజన చట్టం ప్రకారం ఆ క్యాపిటల్ అని ఈ రోజున కూడా చట్ట ప్రకారం ఉంటే అమరావతి క్యాపిటల్కి ఎట్లయింది? వీటన్నిటికీ ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు చెబుతారు? విభజన చట్టం ప్రకారం కేంద్రం చేసిన కమిటీ నిర్వాహక రిపోర్టుకి వ్యతిరేకంగా అమరావతిలో రాజధాని ఉండాలి అని అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయించినప్పుడు అప్పుడు మరి హైదరాబాద్ క్యాపిటల్ గురించి ఎవరు ప్రశ్నించలేదే? ఎందుకు ఖర్చు పెట్టినట్టు ఈ 15,000 కోట్లు? ఇప్పుడు 15,000 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అదంతా నిరర్థకం అవుతుంది అని హైకోర్టు వారు సెలవిచ్చారు. అసలు 15 కోట్లకు సరిపడే అక్కడ ఏం ఆస్తులు లేవు కదా, ఎందుకు ఖర్చు పెట్టారు 15,000 కోట్లు? ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? ఏటీఎంల ద్వారా విత్డ్రా చేశారు? ఎక్కడ ఖర్చు అయింది? ఇవన్నీ హైకోర్టు వారు అడిగారా? లేదు. 1,000 రూపాయల ఖరీదు చేసే అసెంబ్లీలు కట్టినప్పుడు స్క్వేర్ ఫీట్కి 11,000 ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు హైకోర్టు వారు లెక్కలు అడగల? ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి ఆ 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి? ఇంత వేస్ట్ చేసిన తర్వాత ఈ వేస్ట్ చేసిన డబ్బులు, తినేసిన డబ్బులు అవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లోనే లెక్క కట్టేసేసి దీని విలువ ఇంత అని నిర్ణయిస్తే ఎట్లా? కాబట్టి ఆ రోజున కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి కుమ్మక్కయ్యి ఈ ధనాన్ని దుర్వినియోగం చేసినాయి. ప్రధానమంత్రి గారు చెప్పారు ఏటీఎం లాగా డబ్బులు వాడుకుని సర్వనాశనం చేశారు అప్పుడు ముఖ్యమంత్రి అని. కాబట్టి వీటన్నిటికీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన దుస్థితి వచ్చింది. హైకోర్టు వారు కూడా దానికి అంతటికీ జగన్మోహన్ గారి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది. 3 నెలల్లో 6 నెలల్లో రాజధాని నిర్మించాలి, అందరికీ వాళ్ళకి అలాట్ చేసిన ఫ్లాట్స్ అప్పగించాలి, డెవలపర్ ఫ్లాట్స్ అంటున్నారు. ఎందుకని 6 నెలలు? ఢిల్లీలో ఉండే మన బాస్ 6 నెలల్లో రిటైర్ అవుతాడేనా? కాబట్టి ఆయన రిటైర్ అవ్వకముందే ఆయన కళ్ళల్లో ఏమైనా ఆనందం చూడాలన్నా తహతహకి వీళ్ళకి? ఎందుకని 6 నెలలు చేశారు? ఏ విధంగా చేశారు? దాంట్లోనే అంటున్నారు ఏమని, మేము అక్కడెక్కడ స్థలాలు కొనకూడదా? మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే కదా, మాకు జీతాలు ప్రభుత్వం ఇస్తుంది కదా, మా పెన్నులకి, కాగితాలకి, కరెంటు బిల్లులకి, ట్రాన్స్పోర్ట్కి, కార్లకి, ఇళ్ళకి అన్నీ ప్రభుత్వం ఇస్తుంది కదా, కాబట్టి మేము కూడా మాకు కూడా కొనే హక్కు ఉంది, ఫ్లాట్లు కొనే హక్కు అంటున్నారు. మరి ప్రభుత్వం ద్వారా మీకు జీతాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎంప్లాయర్, ప్రభుత్వం ఎంప్లాయర్, యువర్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ లాగానే ఉండాలా? ప్రభుత్వం ఏం చేయాలో ఎంప్లాయీస్ నిర్ణయిస్తారా?
మీకు పెన్నులు కాగితాలు ఇచ్చినప్పుడు, మీకు కార్లు ఇచ్చినప్పుడు మీరు ప్రభుత్వం మాట వినాలా? శాసనం ద్వారా కనుక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ మాట వినాలి కదా. మీరు చెప్పినట్లే కర్నూలు హైకోర్టు వెళ్ళాలంటే వెళ్ళాలి, మీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, అక్కడ కూడా మీకు హౌసెస్ ఇస్తారు, కావాలంటే అక్కడ కూడా ప్లాట్లు కొనుక్కోవచ్చు, మీరు మీకు జీతాలు ఇస్తారు, మీకు అక్కడ కూడా పెన్నులు కాగితాలు అన్నీ ఇస్తారు కదా ప్రభుత్వం. కాబట్టి మాకు జడ్జిమెంట్ చెప్పే అధికారం ఉంది కాబట్టి మేము చెబుతాము అంటే వాళ్ళకి శాసనాలు చేసే అధికారం ఉంది, వాళ్ళు శాసనాలు చేయొద్దని ఎలా చెప్పగలరు? మీరు టైం లిమిట్ చెబుతున్నారు, ఇది ఎప్పుడో జరగాల్సింది, ఇంతకంతే లేట్ అవ్వటానికి వీల్లేదు, 6 నెలల్లోనే జరగాలి అని. సపోజ్ శాసన అధికారము మీకు ఎవరినైతే ఉద్యోగాలు మీకు జీతాలు పే చేస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని అడిగితే మీ కింద బూజుబట్టిపోతున్న కేసులు ఇంతవరకు తెమల్చటంలా, మీరు ఈ 6 నెలల్లో మీరు కేసులు తేల్చండి, ఏది పెండింగ్ ఉండడానికి వీల్లేదు. ప్రతిరోజు కూడా ఎన్నెన్ని కేసులు మీరు తేల్చారు, ఎన్నెన్ని జడ్జిమెంట్లు చెప్పారు, మీరు మాకు రిపోర్ట్ ఇవ్వండి అని శాసనసభ మిమ్మల్ని ఆదేశిస్తే ఎలా ఉంటుంది? ఇదా రాజ్యాంగం చెప్పింది? ఒకళ్ళ మీద ఒకళ్ళ అధికారం చలాయించటానిక రాజ్యాంగం చెప్పింది, చట్టాలు చెబుతున్నది. ఇది ఈ రోజున ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడు ఆలోచిస్తున్న తీరు అవ్వచ్చు, సామాన్య ప్రజలు అవ్వచ్చు. సామాన్య ప్రజలు మీకు మాదిరిగా ఉద్యోగాలు జీతాలు తీసుకోవట్లేదు, పెన్నులకి కాగితాలకి డబ్బులు తీసుకోవట్లేదు, నెల నెల అయ్యి ఉండొచ్చు కాక. కానీ ఈ రోజున సామాన్య ప్రజ మీ అందరికీ బాసులు. ఈ 3 అంగాలకి కార్యనిర్వాహకము, శాసన, జ్యుడిషియరీ, 3 బాసులు ఎవరు? ప్రజలే కదా. ప్రజలు ఈరోజు అడుగుతున్నారు, ఈ రోజున మీరు చేస్తున్న నిర్వాహకం ఏమిటి? మీకు మేము ఉద్యోగాలు ఇస్తే మీలో మీరు కొట్టుకు చస్తూ మీరు ఎందుకు నవ్వుల పాలు చేస్తున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని అని ఈ రోజున సామాన్య మానవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. దీనికి జవాబు చెప్పగలరా? సామాన్య మానవుడికి నెలకు 10 సంవత్సరానికి 10,000 ఇస్తే గగ్గోలు పెడుతున్నారు. సామాన్య మానవుడికి 100 గజాల స్థలం ఇస్తే క్యాపిటల్ అనే పేరుతో అమరావతిలో గగ్గోలు పెడుతున్నారు, ఏదో బ్యాలెన్స్ దెబ్బతింటుంది అంటున్నారు. మీరు 600 గజాలు 1000 గజాలు ఎట్లా తీసుకుంటారు? మీరు మీకేం హక్కు ఉంది? అంటే సామాన్య మానవుడు రాజధాని అనే పేరు గల అమరావతిలోకి అడుగుపెట్టకూడదు. వాళ్ళు అక్కడ కూలీ పని చేసుకుని సాయంత్రానికి వెళ్ళిపోవాలా? రాజధాని యొక్క పరిధిని దాటి అక్కడ ఉండటానికి ఎవరికీ వీల్లేదు. ఇదా న్యాయం? ఇదా అంబేద్కర్ చెప్పిన రాసిన రాజ్యాంగం? ఇదా చట్టం? కార్యనిర్వాహక ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని పిలిచి తిడతా ఉంటారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, కామెంట్లు చేస్తూ ఉంటారు. అది మీకు తగునా? ఈ రోజున శాసనసభలో కూడా మీ గురించి అదేవిధంగా వ్యంగ్యంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? అదేవిధంగా జోకులు వేస్తే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? మీరు కూడా ఏదో మొన్నటిదాకా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మీరు ఫీల్ అయిపోయి మాకు జీతాలు వస్తున్నాయి, ప్రభుత్వం ఇస్తున్నారు, మాకు పెన్నులు కాగితాలు ఇస్తున్నారనే ఆ ఫీలింగ్లో ఉన్న అదేవిధంగా మీరు జాబ్ చేయదలుచుకున్నారా? విస్తృత సేవా ధర్మాన్ని మనసులో పెట్టుకుని, మీ బాధ్యతలను మనసులో పెట్టుకొని సమీక్షలు చేస్తూ సరైన దారిలో ప్రభుత్వం నడవటానికి మీరు మార్గం చూపుతారు. మీరు ధర్మ సమీక్షలు చేయాలి, రాజ్యాంగ సమీక్ష చేయాలి, తప్పితే మీరు ఒక ప్రభుత్వాన్ని మీరు మాకు రిపోర్ట్ ఇవ్వండి అని ఎలా అడుగుతారు? ఆర్ దే యువర్ సబార్డినేట్స్? తప్పో ఒప్పో చెప్పండి, న్యాయం అన్యాయమో చెప్పండి, మిగిలింది ప్రజలు చూసుకుంటారు. దే ఆర్ యువర్ బాసెస్, ద పీపుల్ విల్ డిసైడ్ వాట్ టు డూ. బట్ ఈ విధంగా రాజ్యాంగానికి అంగాలైన ఈ 3 ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటం అనేది ప్రజలకు చాలా అసహ్యంగా ఉంది,
దాన్ని మరల్చి ఏ ఒక్క పార్టీకి, ఒక ప్రభుత్వానికి, ఒక ప్రాంతానికి బయాసుడు కాకుండా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తీర్పులు చెప్పినప్పుడు ప్రజలందరినీ గౌరవిస్తూ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లైనా ఐపీఎస్ ఆఫీసర్లైనా ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరిని దుర్భాషలాడకుండా కామెంట్ చేయకుండా వ్యంగ్యంగా మాట్లాడకుండా జడ్జిమెంట్ చెబితే ప్రజలు నిజంగా మిమ్మల్ని గౌరవిస్తారు.